ఫేవరెట్ ప్లేస్ ఫేవరెట్ స్పాట్ ఏంటి బిగ్ బాస్? గేటే, గేట్ నేను రాసిన కదా అక్కడ, గేట్ దగ్గర నా పేరు రాసిన లాస్ట్ కి, దట్స్ అ ఫేవరెట్ స్పాట్ నాకు. అక్కడ కూర్చుని బిగ్ బాస్ వ్యూ చూస్తుంటాను నేను ఎప్పుడు చూసినా. వచ్చేటోళ్ళని కూడా కూర్చోబెట్టించుకుంటా పక్కన, సోయిల్ గార్డ్ వస్తాడు ఇటు, మోనల్ వస్తుంది ఇటు, ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు కూర్చుని మేము ముగ్గురం రాత్రిపూట పడుకున్న ముందు కూర్చుని ఆడ కూర్చుని డిస్కస్ చేస్తుంటాం మాట. అది ఎట్లా ఎవరి గురించి మాట్లాడుకోము కానీ మా గురించి ఎట్లా నెక్స్ట్ ఏంది కథ, ఏనా ఇదైంది అదైంది, నవ్వుకుంటాం జోకులు వేసుకుంటాం, అవన్నీ అక్కడ మా ముగ్గురిది బాగా జరుగుతుండే కూర్చుని. ఆ ప్లేస్ నాది, వీళ్ళిద్దరు వచ్చి జాయిన్ అవుతుండే రాత్రి. సో అదొక ప్లేస్. అండ్ నేను డ్యాన్స్ ఆడేసి పొద్దుగల మార్నింగ్ మార్నింగ్ డ్యాన్స్ ఆడేసి అక్కడ ఒక రెడ్ కలర్ గట్టు ఉంటుంది అన్నమాట, ఆ గట్టు మీద వెళ్ళి కూర్చుంటుండే మార్నింగ్ మార్నింగ్. అదొకటి ఫేవరెట్ ప్లేస్ నాకు. నన్న నువ్వు మాత్రం సపరేట్గా డ్యాన్స్ చేయాలి. అట్లా అని కదా, వాళ్ళు చెప్పారని కదా, వాళ్ళు చెప్పకపోయినా నేను చేస్తుండే. బికాస్ నాకు ఎప్పుడు గుంపుల గోవింద రాదు నాకు, అట్లా వెళ్ళి గుంపులు గుంపులు వెళ్ళి ఆడాలి, ఏమో నేను కనబడాలి నేను కూడా అది నాకు రాదు. నేను సపరేట్గా చేసుకుంటా, ఆ కెమెరాస్ నాకు నచ్చితే దిల్ డెఫినెట్లీ షో మీ, నేను మంచిగా ఆడకపోతే దిల్ నాట్ షో. నాకు అట్లా ఒకటి మాత్రం తప్పు కదా, అంకుల్కి చెప్పకుండా అలా వెళ్ళిపోతారా మీ పెద్దదానికి చెప్పి? అట్లా చెప్పకుండా పోతారు ఎవరైనా అంటే డాడీ మస్తు చెప్తాడు బట్ అందుకనే డాడీ మైక్ పక్కన సైడ్ పెట్టాడు. పాప ఏం మాట్లాడలేదు అంకుల్, అసలు ఏం మాట్లాడాడు మా డాడీ, ఏడ్చేస్తాడు. అదే థింగ్ అదే ప్రాబ్లం. సో 16 మెంబర్స్ కంటెస్టెంట్స్, ఒక్కొక్కళ్ళు మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఒక డైలాగ్ని కానీ లేకపోతే యూనిక్గా వాళ్ళ దగ్గర నుంచి మీరు పిక్ చేసుకునేది సంథింగ్. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరి దగ్గర. ఇప్పుడు ఏమంటారు, మోనల్ ఏమో చెప్పు చెప్పు అంటది, జై శ్రీకృష్ణ అంటది లేకపోతే, ఓకే దాట్స్ అ ఫేవరెట్ థింగ్. అండ్ సోయల్ ఏమో కథ వేరు ఉంటుంది, ఏమంటే కథ వేరు ఉంటుంది లేకపోతే చెప్తా ఏంది 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 అంటాడు, అదొకటి బాగా అంటాడు. లాస్ట్ యొక్క లాస్ట్ ఏమో చీమేనుగు జోక్ చెప్తా అంటది ఊక, ఇప్పుడు కూడా స్టిల్ చీమేనుగు చెప్పి చెప్పాలా చెప్పాలా, అఖిల్ నువ్వు ఏడుస్తున్నావు చీమేనుగు చెప్పాలి, నేనుండి ఏడవడం ఆపేస్తావద్దు నీ జోకులు. సో ఆమె అది. అండ్ ఇంకెవరు, హారిక, హారిక వచ్చేసి యూనో దేత్తడి. లాస్ట్ ఒక 2-3 వీక్స్ లో మాకెందుకు మళ్ళీ నీది హారికది బాండింగ్ మళ్ళీ ఎందుకో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అనిపించింది. క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం నిజంగా, ఎందుకంటే తను నా ఏజే, మేము అప్పటిదాకా అంత గుర్తింపు మేము మర్చిపోయినాం యాక్చువల్లీ దాని గురించి. తర్వాత మేము ఒకరోజు కూర్చుని, అవును నీ నువ్వు నా ఏజీ కదా అని చెప్పి మాట్లాడుకున్నాం మాట. అవును, దెన్ వీ స్టార్టెడ్ షేరింగ్ పర్సనల్ థింగ్స్, తన ప్రైవేట్ లైఫ్ లో ఏమైంది నా లైఫ్ లో ఏమైంది, ఎక్కడో కనెక్ట్ అయినాం మేము. అవును ఇట్లయింది కదా అట్లయింది కదా అని చెప్పి. సో తనకు కూడా తన రిలేటివ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్, నాకు కూడా నా రిలేటివ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్. సో అవి ఎక్కడో కనెక్ట్ అయినా ఇద్దరికి, అక్కడ ఇంకా క్లోజ్ అయిపోయినాం మేము, ఇంకా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ అయిపోయినాం అన్నమాట. తనకు కూడా కొన్ని కొన్ని అనిపిస్తుండే కొన్ని కంటెస్టెంట్స్ చేసినప్పుడు, నేను ఇట్లా చూసి కళ్ళతో చూసి ఇట్లా చూడంగానే తను కూడా ఉండి ఇట్లా అంటుండే. సో వీ హ్యాడ్ దట్ లిటిల్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. యా, సో ఎవ్రీ వీక్ నాగ్ సార్ వచ్చి చెప్తూ ఉండే బూస్టింగ్ ఎలా ఉండేది, చాలా మంచిగా అనిపిస్తుండే. నాగ్ సార్ వచ్చినప్పుడు అంతా నేను దేవుడికి ప్రే చేసుకుంటుండే, ప్లీజ్ గుడ్ న్యూస్ చెప్పారా ప్లీజ్. నేను ఫస్ట్ డ్రెస్ అప్ చేసి షర్ట్ బాగుంది సార్, సార్ షూస్ బాగుంది సార్ అని అంటుండే. అండ్ హీ యూజ్డ్ ఆల్సో గివ్ మీ కాంప్లిమెంట్ సో మెనీ టైమ్స్, నా డ్రెస్సింగ్ మొత్తం నచ్చింది ఆయన. మీరేంటి మరి గుజరాతీ డ్రెస్సెస్ ఎక్కువ వేశారు అని నాకు తెలియదు, నా డిజైనర్ పంపించింది అది లిటరలీ, నాకు అర్థమే కావట్లేదు. అది సమంత మ్యామ్ అన్నది, అవునా అని చెప్పేసి ఇది గుజరాత్, నేను మొన్న ఇది గుజరాత్ డ్రెస్ అని అడిగిన తను, నాకేం తెలుసు అన్నది. ఐ డోంట్ నో లైక్ అది అయిపోయింది, ఆ డ్రెస్సెస్ వాళ్ళు పంపించిన వేసుకున్న అట్లా. సో కాంప్లిమెంట్స్ అన్ని ఎలా అనిపించింది? చాలా మంచి సమంత గారు కానీ లేదు అంటే, సి ఎవ్రీ వన్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, సమంత మ్యామ్ షీ సెడ్ యువర్ జెన్యున్, అండ్ నాగ్ సార్ షీ సెడ్ యువర్ హానెస్ట్. సో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ ఎవరికి రాలే ఇంట్లో, యువర్ జెన్యున్ హానెస్ట్ అట్లాంటివి. అవి వచ్చినప్పుడంతా సోయల్ చెప్తుండే, నువ్వు టాప్ 5లోకి వెళ్ళిపోతావు ఈజీగా అది ఇదని చెప్పి, నువ్వు జెన్యున్ నిజమే హానెస్ట్ నిజమే, నువ్వు ఎందుకు బాధపడతావు అంటాడు. అరే లేదు రా ఇట్లా అయింది రా, బాధపడేవాళ్ళ మీరు అస్సలు టెలికాస్ట్ లేదు అవునా, ఐస్ టు ఫీల్ బ్యాడ్ సమ్ టైమ్స్ కొన్ని కొన్నిసారి కొన్ని సందర్భంలో, ఏదో నాకు మోనల్కి గొడవ అయినప్పుడు అన్న, లేకపోతే మోనల్ ఏదైనా చేసినప్పుడు. మాకు ఎక్కువ మీ ఇద్దరిది ఎక్కువ వచ్చేది బిగ్ బాస్, ఎవరిద్దరిది నీది మోనల్ గారిది ఎక్కువగా మాకు ఎక్కువ అయ్యేది అది. సో బయట అందరూ అందుకనే ఎక్కువగా ఐ థింక్ ఏమయ్యేది ఎక్కువ నాకు అర్థం కాదు. అంటే మీ ఇద్దరు మాట్లాడుకునే డిస్కషన్స్ కానివ్వచ్చు, లేదు అంటే చపాతి చేసుకునేది అదే కిచెన్ లో టైం స్పెండ్ చేసింది కానివ్వచ్చు. బాగా నచ్చినట్టుంది అది, జస్ట్ మేము మామూలుగా మాట్లాడుకుంటుండే ఏదో ఒకటి. అండ్ డాన్స్ కాంపిటీషన్ అసలు బెడ్ పైన మీరు కూర్చొని ఇలా చూస్తారు, అది నాకు చూపించిండ్రు ఒక ఇంటర్వ్యూ, అమ్మాయి చూపించింది, ఈ వీడియో చూసారా అన్నది. ఐ వాజ్ లైక్
అరే ఏంద్రా నేను లిటరలీ అనుకున్నా ఆ మూమెంట్ ఎందుకు నేను అట్లా చూసిన అని చెప్పి చెప్తా నాకు గుర్తుంది సోయల్ వాస్ నాట్ క్లోజ్ ఆ మూమెంట్ సోయల్ అప్పటికి ఇంకా స్టార్టింగ్ టైం మాట్లాడలేదు స్టార్టింగ్ టైం బాగా ఎక్కువ చేస్తున్నాడు ఈడు ఈడు మూనల్ నా ఫ్రెండ్ కదా ఐ వాజ్ లైక్ ఈడు ఏంది ఇట్లా లిప్ని టచ్ చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అయితే ఏంద్రా నువ్వు అనుకున్నా ఆ మూమెంట్ ఎక్స్ప్రెషన్ అది యా ఇప్పుడు వాళ్ళు డాన్స్ ఆడుతుంటే వాళ్ళు వీళ్ళకి ఆడుకోండి తమ్ముడు చెల్లి అక్క అనుకుంటారు వాళ్ళు అక్క తమ్ముడు అనుకుంటారు దీక్ష స్వాతి దీక్షిత్ రాగానే మంచి సాంగ్ తో పడగొట్టేశారు అసలు దానికి ఎంత మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సాంగ్ కి అవునా అప్పుడు తెలిసింది అప్పుడే తెలిసిందా మీరు నాకు స్వాతి దీక్షిత్ అప్పుడు చెప్పింది తెలుసా నువ్వు పాట పాడుతాను ఇప్పుడు తెలిసింది అంటే నిన్న ఆల్రెడీ చాలా సార్ పాడినా టెలికాస్ట్ కాలేదు నాకు అది తెలీదు ఐ థింక్ ఫస్ట్ టైం మీరు ఆ సాంగ్ పాడేటప్పుడు అసలు లోపల ఉన్న అమ్మాయిలే కాదు బయట అమ్మాయిలు కూడా ఇంప్రెస్ చేశారు వావ్ థ్యాంక్స్ సీ అది జస్ట్ మై ప్యాషన్ అంతే సింగింగ్ యా యూస్ టు సింగ్ సాంగ్స్ వింటుండే పాటలు అనే లిరిక్స్ నేను ఒక 2-3 టైమ్స్ చూసిన అంటే వచ్చేస్తుంది నాకు పాట యా అండ్ స్పీడ్ గ్రాబింగ్ మీరు అక్కడ గేమింగ్ లోనే తెలిసిపోయింది మీరు చాలా తొందరగా క్యాచ్ చేస్తారు స్పీడ్ చాలా ఐ కెన్ లెర్న్ నాకు ఇష్టమైనది తొందరగా నేర్చు చేసుకుంటా నాకు అది బాగా ఇష్టమైతే డెఫినెట్లీ మనం అంటే ప్రతి ఒక్క పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే మన లైఫ్ కెరియర్ బాగుంటుంది గ్రోత్ ఉంటుంది లైఫ్లో మనకు బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అని ఒక చిన్న ఆశతో వెళ్తూ ఉంటారు బట్ ఇప్పుడు చెప్పండి అంటే ఎలాంటి ఆశ వెళ్ళారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి బయట రికగ్నైజేషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ రికగ్నైజేషన్ కోసం వెళ్ళిన అండ్ సో మచ్ ఆఫ్ రికగ్నైజేషన్ వచ్చింది అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి టన్నుల్ ఓ గాడ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఒక నెక్స్ట్ లెవెల్ ఇది అసలు చెప్పలేను నేను సో వెళ్ళగాడు అది ఏడుస్తున్నాడు ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటున్నాడు తెలుసు ఇంకా వాడికి ర్యాలీలు వెళ్తున్నాయి ఇంకా జనాలు ఇంటికి వస్తున్నా నా ఆగిపోయినాయి అన్నాడు ఇవాళ ఒక లైవ్ కాల్ అయింది నాకు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతుంటే ఈ స్టిల్ లైక్ క్రైమ్ చూసినారా అని చెప్పి సో ఐఎమ్ రియలీ సో లక్కీ నాకు అంత వచ్చినందుకు యూనో ది స్టిల్ లైకింగ్ మీ కమింగ్ హోమ్ అవన్నీ జరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా సో ఇప్పుడు అంటే ఏమైనా కాల్స్ రావడం కానీ జరుగుతున్నాయి ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి సో నా ఈజీ ఫండ్ అన్నది అంటే ఐ డోంట్ వాంట్ యూనో రివీల్ ఇట్ అది అయితేనే బాగుంటుంది చెప్పే కన్నా చెప్పడం ఇష్టం అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా రావాలి సో టీవీ షోస్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే ఫేవరెట్ హీరో ఎవరు నాకు ఫేవరెట్ హీరోస్ చాలా మంది ఉన్నారు అంటే బేసికలీ కొన్ని మూవీస్లో కొన్ని మంది కొన్ని లాగా ఉంటారన్నమాట సో నాకు తరుణ్ ఉదయ్ కిరణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు యూనో ఐ లవ్ దేర్ యాక్టింగ్ వెరీ న్యాచురల్ సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు నచ్చుతుంటారు నాకు సో యాక్ట్రెస్ అనుష్క శెట్టి యా సాయి పల్లవి అనుష్క శెట్టి